యోగా సాధనతో పాటు భూమితో స్పర్శలో ఉండడం ఇంకా ఇతర మూలకాలతో స్పర్శలో ఉండడం వాటి ద్వారా జీవితం శక్తివంతంగా అవుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు శక్తివంతంగా జీవించడం. శక్తివంతంగా జీవించడం అంటే కండలు పెంచడం కాదు, మీలో ఉన్న జీవ నిర్మాణం బలంగా ఉండాలి. కేవలం ఆరోగ్యంగా ఉండడం కోసమే కాదు, కేవలం బయట నుంచి వచ్చే సూక్ష్మ క్రిములు అంటు వ్యాధులు వంటి వాటి బారి నుంచి రక్షించుకోవడానికి మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సాధనకి కూడా మీకు బలమైన భౌతిక దేహ నిర్మాణం ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. దానివల్ల మీరు మీ శక్తిని ప్రజ్వలింపజేసినప్పుడు, మీ మేధస్సు అంచులను తాకినప్పుడు అది మిమ్మల్ని గాయపరచకూడదు. శక్తివంతమైన భౌతిక నిర్మాణం మీకు ఒక బలమైన వేదికగా అమరినప్పుడు, భౌతిక నిర్మాణం అంటే శరీరం ఇంకా అందులో ఉన్న శక్తి వ్యవస్థ కూడా కలిపి అని నా ఉద్దేశం, అలా స్థిరంగా ఉన్నప్పుడు అప్పుడు దీన్ని పైకి తీసుకువెళ్లడం సాధ్యమవుతుంది. మీరు నిల్చుని ఉన్న నేల స్థిరంగా ఉన్నప్పుడే మీరు పైకి ఎగరాలని కోరుకుంటారు. ఒకవేళ మీరు నుంచున్న స్థలం స్థిరంగా లేకపోతే మీరు నాట్యం కాదు కదా, కనీసం సరిగ్గా నడవను కూడా నడవలేరు. భయపడి కింద పడుకోవాలి అనుకుంటారు, ఎందుకంటే అది చాలా అస్థిరంగా ఉంది కాబట్టి. మనం ఇది అంతటా చూస్తున్నాం. చాలామంది మనుషులు తమలో ఉన్న అద్భుతమైన మేధస్సుని స్పృశించి ఎంతో గొప్ప స్థాయికి ఎదుగుతారు. దురదృష్టవశాత్తు అస్థిరమైన మనసుతో రకరకాల బాధలు అనుభవిస్తూ ఉంటారు. ఘోరమైన వేదనతో ఎంతో మంది కళాకారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఎంతో మంది మానసిక వైకల్యాలతో బాధపడుతున్నారు. వీటన్నిటికీ కారణం వాళ్లు తమ మేధస్సు శిఖరాన్ని తాకడం. అది పొంగి పొరిలినప్పుడు వారి భౌతిక నిర్మాణం దాన్ని తట్టుకునే అంత శక్తివంతంగా లేకపోవడం వల్ల వాళ్లకి విపరీతమైన హాని కలిగిస్తుంది. బలమైన స్థిరమైన జీవితాన్ని సృష్టించుకుని జీవించడం చాలా ముఖ్యం. ఇందుకోసం సాధనలు ఉన్నాయి, కానీ ప్రకృతిలో ఉన్న పంచభూతాలతో సంబంధం కలిగి ఉండడం ఎంతో ముఖ్యం. నేల, నీరు, గాలి, నిప్పు ఇంకా ఆకాశం, ఇవి లేకుండా మీ శరీరం శక్తివంతం కాదు. ఈ మధ్యకాలంలో చాలా మటుకు అందరూ చిన్న చిన్న గదుల్లో ఉండడం, ఇంట్లో వాతావరణ ఉష్ణోగ్రత ఎప్పుడు 69-70 degrees ఫారెన్హైట్లో ఉంటున్నారు. ఇది ఏమాత్రం సరికాదు. ప్రపంచపు తీరుతెన్నులను మీ అనుభూతిలోకి తెచ్చుకోవడం చాలా అవసరం. ప్రపంచ రీతులు అంటే నా ఉద్దేశం ముంబై, న్యూయార్క్ లేకపోతే లాస్ ఏంజలస్ వంటి నగరాల తీరుతెన్నులు అని కాదు. ప్రపంచంలో బతకడం అంటే ఇలాగా, ఇక్కడ గాలి ఉంది, చలి ఉంది, నీరు ఉంది, ఆకాశం ఉంది, అగ్ని ఉంది. ఈ జీవన విధానాలన్నీ మీ అనుభూతిలోకి రావాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఇది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రపంచపు తీరుతెన్నులు అంటే మనం సృష్టించిన పద్ధతులు కాదు, అది సహజంగా ఎలా ఉందో అదే దాని తీరు. దానితో స్పర్శలో ఉండడం ఎంతో ముఖ్యం. జనాభా విస్తరించడం చాలా అవసరం. జనం చిన్న చిన్న ఇరుకు గదుల్లో ఉండకూడదు. సౌకర్యాల పేరుతో శారీరక వ్యవస్థ బలహీనమైపోతున్న ఈ సమయంలో మీలో ఎంతో శక్తివంతమైన జీవం ఉండడం ఎంతో అవసరం. కేవలం ఇలా చేసినప్పుడు మాత్రమే మీరు ఉన్నత స్థితికి ఎదగగలరు. సృజనాత్మకత పరంగా, కార్యాచరణ పరంగా, ఇంకా అత్యుత్తమ స్థాయి ఆధ్యాత్మిక అనుభూతులను పొందడానికి కూడా మీకు ఒక స్థిరమైన శరీరం చాలా అవసరం. లేకపోతే మీరు పైకి ఎగరగానే కింద పడిపోతారు. నా కోరిక, నా ఆశీసు ఇదే. మీలో ప్రతి ఒక్కరూ శక్తివంతంగా జీవించాలి.